మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగాలేదని పిటిషన్ వేయడంతో మానవతా కోణంలోనే కోర్టు బెయిల్ మంజూరు చేసిందని దానికే న్యాయం గెలిచిందని విజయోత్సవాలు చేస్తూ ఓవర్ బిల్డప్లు ఇస్తుందని ఇందులో టీడీపీ సాధించిన విజయం ఏంటో చెప్పాలని సంతనోతలపాడు ఎమ్మెల్యే టీజార్ సుధాకర్ బాబు ఎద్దేవా చేశారు రాజీవ్ నగర్ లోని విజయ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మధ్యంతర బెయిల్ విషయమై అది సాధారణంగా చట్టప్రకారం కోర్టు పరిధిలో ఉన్న అంశాలలో జరిగే సాధారణమైన ప్రక్రియ జరిగింది అది మా పరిధిలోదో లేదా తెలుగుదేశం పార్టీ సాధించిన విజయమో కాదు ఓ నేరస్తుడిగా కేసులలో ముద్దాయిగా సిఐడి పోలీసుల ద్వారా కేసు నమోదు చేయబడి కోర్టు యొక్క ఆదేశాల మేరకు రాజమండ్రి సెంటర్ జైలుకు వెళ్ళారు కోర్టులో క్యాష్ పిటిషన్ వేశారు అంటే సిఐడి పెట్టిన కేసే తప్పు పూర్తిగా ఆ కేసుని రద్దు చేయమని అతిరథ మహారథ లాయర్లందరూ వాదించారు స్వయంగా ఢిల్లీ నుండి గంటకి కోటి రూపాయలు ఫీజు తీసుకునే లుద్రా లాంటి సీనియర్ న్యాయవాదులు కూడా తెచ్చారు హైకోర్టులో వాదించారు సుప్రీం కోర్టులో వాదించారు బెయిలీమని ప్రాధేయపడ్డారు ఫస్ట్ క్యాష్ పిటిషన్ వేశారు అవి రెండు కొట్టేయబడి మళ్ళీ బెయిల్ ప్రయత్నాలు చేస్తే బెయిల్ ప్రయత్నాలు కూడా సుప్రీం కోర్టు ఇప్పుడు విచారణ జరుగుతుంది ఈ లోపల ఆయనకి శరీరంలో జబ్బులు ఉన్నాయని ఒంటి నిండా బొబ్బలు వచ్చినాయని కాబట్టి ఎండ వేడిని తట్టుకోలేకపోతున్నాడు ఏసీ కావాలంటే కోర్టు వారు ఏసీ కూడా ఇచ్చారు అయినా కూడా శరీరం ఇంకా బాగుపడలేదు వెళ్ళేటప్పుడు క్యాట్రాక్ట్ లేదు 52 రోజుల్లోనే ఆయనకి దేవుడి దయవల్ల క్యాట్రాక్ట్ వచ్చింది దాన్ని ఆపరేషన్ చేయిస్తే గాని నారా చంద్రబాబు నాయుడు గారు చదవలేకపోతున్నారు చూడలేకపోతున్నారని అడిగారు దాన్ని అర్థం చేసుకున్న కోర్టు వారు ఆయన వయసు రీత్యా ఓ మంచి సౌహృదమైన వాతావరణంలో వారికి బెయిల్ ఇచ్చారు దీనిలో తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం ఏమిటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విఫలం ఏమిటి మిత్రులారా మీరు గమనిస్తే ఇప్పుడు బెయిల్ వచ్చింది సాధారణంగా ఒక కన్ను కనబడటం లేదు వాళ్ళు చెప్పింది ఒక కన్ను గుడ్డిదైపోయింది ఆయనకు ఒంటి నిండా బొబ్బలు వచ్చినాయి వేడిని తట్టుకోలేకపోతున్నాడు భయంకరమైనటువంటి వ్యాధులతో శరీర సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాడని వాదించిన వాదనలని శుద్ధ తప్పని వాళ్ళే చెప్పారు కదా ఎలా చెప్పారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో నుంచి 5 గంటల ప్రాంతంలో రిలీజ్ అయిన నారా చంద్రబాబు నాయుడు ఉండవల్ ఇంటికి చేరడానికి పొద్దున రేపు ఉదయం 5-6 గంటల మధ్య దాకా ఆయన రోడ్డు మీద ప్రయాణం చేశాడు ఓ గదిలో ఏసీలో ఉండటానికి కష్టపడి ఇబ్బంది పడినటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళు చెప్పింది మన ప్రత్యక్షంగా చూసిందే 12 గంటల సేపు ప్రయాణం చేశాడు ఒకే కారులో ఒక సీట్లో కనీసం బాత్రూమ్ కూడా దిక్కుండా 12 గంటల సేపు ప్రయాణం చేశాడు ఆయన బాడీలో ఇప్పుడు శక్తి ఉన్నట్ట లేనట్ట జబ్బులు ఉన్నట్ట లేనట్ట కన్ను కనపడుతున్నట్ట కనపడనట్ట అంటే కోర్టుని మీరు మిస్లీడ్ చేశారని నేను భావిస్తున్నా కోర్టులో మీరు చేసిన ప్రతి వాదనలు అబద్ధమే అని తేలిపోయింది నేను చెప్పలేదు మీరే చెప్పారు సాయంత్రం 5 గంటలప్పుడు రిలీజ్ అయితే మరుసటి నాడు పొద్దున్నే 6 గంటల వరకు సుమారు 13 గంటల సేపు 74 సంవత్సరాల ముసలివాడు 13 గంటల సేపు ఒక కారులో ఒక సీట్లో కూర్చొని ఉండటం సాధ్యమవుతుందా అని అడుగుతున్నాం అంటే మీరు చెప్పిన జబ్బులన్నీ ఆయన బాడీలో ఉండి ఉంటే ఆయన 4 గాళ్ల మధ్యలో ఒక ఏసీలోనే చాలా కంప్లీట్గా సెక్యూరిటీ పరిధిలో ఉన్న చంద్రబాబు నాయుడు ఉండలేకపోతే అంటే మీరు కోర్టులో చేసిన వాదనలన్నీ పిడివాదనలని అబద్ధపు వాదనలని జడ్జి గారిని మోసం చేశారని మేము భావిస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని చెప్పి అంటున్నాం కోర్టు వారు స్పష్టంగా చెప్పారు నో ర్యాలీస్ నో ర్యాలీస్ నో ప్రెస్ మీట్స్ స్ట్రైట్ అవే నువ్వు రిలీజ్ అయిన వెంటనే ఇంటికి పోయి ఇంటి దగ్గర నుంచి బట్టలు మార్చుకొని హాస్పిటల్కి పోవాలి కానీ 5 గంటలకు రిలీజ్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారు
తెల్లారి 6 గంటల వరకు రాజకీయ ర్యాలీ చేసి నాకు ఫ్రెండ్స్ చెప్పారు 5 మంది కనపడ్డా కార్ ఆపారు ఇద్దరు కనపడ్డా కార్ ఆపారు 10 మంది కనపడ్డా కార్ ఆపారు విజయవాడ బెంచ్ సర్కిల్ లో ఆయన వచ్చే సమయానికి ఓ 500 మంది ఉన్నారు అది తూర్పు నియోజకవర్గ పరిధి సాధారణంగా 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన ఓ నాయకుడు ఓ మాజీ ముఖ్యమంత్రి ఓ ప్రతిపక్ష నాయకుడు రిలీజ్ అయ్యి విజయవాడ రాటానికి సుమారుగా 7-8 గంటల సమయం దొరికితే ఎన్ని వేల మంది పోగై ఉండాలి ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో నారా చంద్రబాబు నాయుడు లేడు నిన్న జరిగిన ర్యాలీ పూర్తిగా చట్ట వ్యతిరేకం అని చెప్పి మేము మీ సందర్భంగా మిమ్మల్ని మనోజ్చేస్తు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు ఓకే మీరు ఒక పక్క అబద్ధాలు చెబుతూ మాకు పూర్తిగా వ్యతిరేకమైన వాదం ఇక నీ ఆట కట్టు ఇప్పుడే ఆట మొదలైంది నీ అంత చూస్తాం నిన్ను పూర్చి పాతాళ బంకలో బంగాళాఖాతంలో తొక్కుతాం నువ్వు తప్పు చేసి జైలుకి వెళ్ళి ఒంట్లో బాగలేదని కళ్ళు కనపట్లేదని మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నా నువ్వు స్ట్రైట్ అవే వెళ్ళి ఆ గుడ్డితనానికి చికిత్స చేయించుకొని మళ్ళీ కన్ను కనపడేటట్టు చేసుకొని బాగుపడమని చెప్పి కోర్టు నీకు మధ్యంతర బెయిల్ ఇస్తే గౌరవ ముఖ్యమంత్రిని పాతాళ లోకం దొక్కుతానికి అని చెప్పి మీరు స్టేట్మెంట్లు ఇస్తారా ఏంటి విరుద్ధం ఎందుకింత వితండమైన ఏమిటి మీ కండ కావరం ఏమి సాధించారని మీరు ఓ ఖైదీగా జైలుకి వెళ్ళి రిలీజ్ అయినటువంటి వ్యక్తి ఆరోగ్యం బాగలేదని మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకుంటే అది సీఎం గారికి ముడిపెడుతూ సీఎం గారిని పాతాళ లోకం దొక్కుతానని చెప్పి స్టేట్మెంట్లు ఇవ్వటం ఏం ఒళ్ళు ఎలా ఉంది మీకు ఇంకా దిగలేదా మత్తు మీకు సమీపంలో మీ భవిష్యత్తు ఏంటో అర్థం కావటం లేదా ఈ రాష్ట్రంలో ఒక్క స్థానంలో కూడా పోటీ చేయని వ్యక్తిని మీరు పక్కన పెట్టుకోగలని అధికారంలోకి వచ్చేసారని అపోహల్లో ఉన్నారా మిత్రులారా గ్రౌండ్లో అలా లేదని చెప్పి మనం చేస్తున్నాం మీరు ప్రజలకు దూరం అయిపోయారు నాకు తెలిసి నారా చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను సర్వనాశనం చేస్తుంది ఈనాడు ఆంధ్రజ్యోతి అని చెప్పి మనం చేస్తున్నాం.